హైదరాబాద్ పరిధిలోని పార్కులకు వచ్చే ప్రజల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనాకు మునుపటిలా ఇప్పుడు అధిక సంఖ్యలో జనాలు ఉద్యానవనాల్లో సేద తీరుతున్నారు. పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా తరలివచ్చి హరితవనాల్లో కలియ తిరుగుతున్నారు. పచ్చటి పూదోటల మధ్య మధ్యాహ్న భోజనం చేసి ఆటపాటలతో సంతోషంగా గడుపుతున్నారు. కరోనా తీవ్రత తగ్గడం వల్లే గతంలో మాదిరిగానే జనాలు పార్కుల్లోకి వస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల 10 నెలల పాటు జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. జనసమర్థ ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే ప్రజలంతా భయపడ్డారు. ఇంటి నుంచే పని వల్ల పెద్దలు అంతర్జాల తరగతులతో పిల్లలు 4 గోడల మధ్య గడిపారు. కోవిడ్కు టీకా రావడం, వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే భాగ్యనగర వాసులు స్వేచ్ఛగా గడపదాడుతున్నారు. మునుపటిలా ఇంటిలిపాది ఉద్యానవనాలకు తరలివస్తున్నారు. వచ్చినాం బాగా ఇంట్లోనే ఉండి ఉండి ఒకటేసారి బయటకు వచ్చేసరికి చాలా ఆహ్లాదంగా ఉంది. వాతావరణం కూడా ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా క్లియర్ అయితే బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఈ కోవిడ్ నుంచి బయటపడి తొందరగా ఇంకా బాగుండాలని. ఎన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉండి ఇప్పుడే బయటకు వచ్చాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఎంత బాగుంది, పార్క్ చాలా బాగుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రమంగా ఉద్యానవనాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. లుంబిని, ఎన్టీఆర్, సంజీవయ్య పార్కుల్లోకి ప్రజలు పోటెత్తుతున్నారు. 3 పార్కుల్లో కలిపి 2019 అక్టోబర్లో 3,48,000 మంది వస్తే 2020 అక్టోబర్లో 58,000 మంది మాత్రమే వచ్చారు. జనవరిలో మాత్రం ఆ గణాంకాలు రెట్టింపయ్యాయి. 2021 జనవరిలో 3 పార్కులను మొత్తం 3,34,000 మంది చుట్టేశారు. సాధారణ రోజుల్లో కంటే సెలవు దినాలు, వారాంతాల్లో అధిక సంఖ్యలో జనమొస్తున్నారు. రోజుకు సగటున 3,000 మంది ఉద్యానవనాలను సందర్శిస్తున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలా హుసేన్ సాగర్లో బోటింగ్ చేస్తూ గంగమ్మ ఒడిలో విహరిస్తున్నారు. చాలా ఎంజాయ్ చేసాము, మాకు చాలా బాగా అనిపించింది. బాగుంది, నైస్. ఇన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాము, చాలా బోర్ కొట్టుండే. ఇప్పుడు మా డాడీని బయటకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళినాడు. చాలా బాగా రెక్కలు వచ్చినట్టుండే. ఒకసారిగా బయటకు వచ్చేసరికి స్వేచ్ఛగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది కుటుంబంతో కలిసి వచ్చినందుకు. ఒక సంవత్సరం తర్వాత స్పెండ్ చేస్తున్నాం ఇట్లా. వచ్చి గార్డెన్లో చాలా బాగా అనిపించింది అండి. కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. శానిటైజ్ ను అందుబాటులో ఉంచారు. చాన్నాళ్ల తర్వాత విహారయాత్రలు మొదలవడం పట్ల చిన్నారులు ఆనంద డోలికల్లో ఊగిపోతున్నారు.